नमस्ते, ना पेर अनुराधा राव, बाल हक्कुल संघं प्रेसिडेंट। తెలంగాణలో అప్పుడే పుట్టిన శిశువులను పొదల్లో వేయటం ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. రోజు వార్తల్లో చూస్తున్నాం మనం. నిన్న సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం నిమ్మకే గ్రామంలో అప్పుడే పుట్టిన శిశువును పొదల్లో వేసి వెళ్ళిపోయిన తల్లి, ఆ విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే 108ని పిలిచి ఆసుపత్రికి తరలించాలు. పాప సురక్షితంగా ఉంది. అంతకుముందు 2 రోజుల క్రితం జరిగిన ఘటనలో పాపను పొదల్లో వేసి వెళ్తే ఎవరూ చూడక ఆ అమ్మాయి కుక్కలు పీక్కొని తిన్నాయి. తీరా గ్రామస్తులు చూసేసరికి పాప చనిపోయింది. ప్రతి ఆల్టర్నేట్ డే 6-2 రోజులకు ఒకసారి ఈ ఘటనలు పునరావృతమవుతున్నాయి. ఎందుకు ఈ విధంగా అవుతున్నాయి? ఎందుకు పడేసి వెళ్తున్నారు తల్లిదండ్రులు? ముందు ఎందుకు ప్లాన్ చేసుకోవడం లేదు? పిల్లలు వద్దు అనుకుంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. మరి కనేసి అక్కడ రోడ్డు మీద పడేసి 6 చెత్తకుప్పల్లో పడేయటం, పొదల్లో పడేయటం వాళ్ళకి ఎక్కడ ఉంది రైట్? పుట్టిన ప్రతి శిశువుకు జీవించే హక్కు ఉంది. మరి వీళ్ళు తల్లిగా ఎందుకు కాలరాస్తున్నారు వాళ్ళ హక్కులను? ఖచ్చితంగా ఇలాంటి వారిపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఊయల పథకాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటే కనీసం బతుకుతారు. తల్లిదండ్రి లేకపోయినా గవర్నమెంట్ ఆధీనంలో బతుకుతారు. వాళ్ళు తీసుకెళ్ళి హోంలో పెంచుతారు వాళ్ళను. మరి ఊయల గురించి ఎందుకు తెలియటం లేదు ప్రజలల్లో? ఎందుకు ఈ విధంగా పడేసిపోవాల్సి వస్తుంది? అవగాహన కల్పించడంలో ప్రభుత్వం లోపం చెందింది. తక్షణం ఇలాంటి విషయాలపై ప్రభుత్వం ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ ఊయల పథకాన్ని అందరికీ తెలిసే విధంగా మీరు అవగాహన చర్యలు చేపట్టాలి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది ఊయల, ప్రతి అంగన్వాడీ సెంటర్లో ఉంటుంది ఊయల. ఆ విషయం గురించి ప్రజలకు తెలిసే విధంగా చర్యలు చేపట్టండి. అప్పుడు ఈ విధంగా రోడ్డుపైన ఎక్కడో పడి చనిపోయే దుర్గతి తప్పుతుంది. ఆ పుట్టిన శిశువులకు కనీసం ప్రభుత్వం పెంచగలుగుతుంది వాళ్ళను. మీకు ఇష్టం లేకపోతే ముందే ప్లాన్ చేసుకొని పిల్లలను కనకండి. అంతేకాని ఇట్లా రోడ్డుపైన పడేసి పొదల్లో పడేసి హక్కు మీకు లేదు. కాబట్టి తక్షణం ప్రభుత్వం ఈ దీనిపై చర్యలు చేపట్టాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. నమస్తే.